మనిషి జీవితంలో సమస్యలు పరిష్కరించే ఐటీ సొల్యూషన్స్ రావాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభిలషించారు. కరీంనగర్లో 34 కోట్ల రూపాయలతో నిర్మించిన ఐటీ టవర్ను ఆయన ప్రారంభించారు. రోజురోజుకి ఐటీ నిర్వచనం మారుతుందని, స్థానిక టాలెంట్ను వెలికితీసే విధంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ పాలసీ ఉందని కేటీఆర్ చెప్పారు. ఎన్నో ఏళ్లుగా కరీంనగర్ యువత కలలుగన్న క్షణం వచ్చేసింది. కరీంనగరానికే వన్నెదిస్తూ నిర్మితమైన ఐటీ టవర్ ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మంత్రి గంగులతో కలిసి ఐటీ టవర్ కు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఐటీ టవర్ ప్రాంగణానికి వచ్చిన మంత్రి కేటీఆర్ కు పలువురు నాయకులు, అధికారులు, ఐటీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. 5 ఫ్లోర్లలో నిర్మించిన కరీంనగర్ ఐటీ టవర్ మొత్తం మంత్రి కేటీఆర్ కలియదిరిగారు. ఒక్కో విభాగాన్ని చూస్తూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. టవర్లో సంస్థలకు స్థలం కేటాయించిన విధానాన్ని పరిశీలించారు. ఆయా సంస్థల ప్రతినిధులతో మాట్లాడి ఐటీ పరిస్థితి గురించి వాకబు చేశారు. అనంతరం ఐటీ టవర్ గ్రౌండ్ ఫ్లోర్లో జరిగిన కార్యక్రమంలో పలు కంపెనీల ఉద్యోగాలకు ఎంపికైన వారికి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి, హరిశంకర్, కలెక్టర్ శశాంక, మున్సిపల్ కమిషనర్ వళ్ళూరి క్రాంతి, ఐటీ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేష్ రంజన్, పలువురు అధికారులు పాల్గొన్నారు. అమరేందర్ రెడ్డి అండ్ రక్షిత, ప్లీజ్ కమ్ ఫర్. అమరేందర్ రెడ్డి, శ్రవణ్ స్పందన తీసుకుని ప్రసంగ థ్యాంక్ యూ ఫీమా. నౌ సార్, దేర్ ఇస్ అనదర్ యాప్. ఐటీకి నిర్వచనం ఇంటెలిజెన్స్ టెక్నాలజీగా మారుతుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్ ఐటీ టవర్ ప్రారంభం రోజునే 432 మందికి ఉద్యోగాలు రావడం సంతోషంగా ఉందని చెప్పారు. తెలంగాణలో ఐటీ ఎగుమతులు 128,000 కోట్లకు చేరుకున్నాయని తెలిపారు. ఐటీ రంగంలో టాలెంట్ కేవలం హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ లాంటి నగరాల విద్యార్థులకే సొంతం కాదని, ద్వితీయ శ్రేణి పట్టణాలు, నగరాల్లోని నైపుణ్యవంతులైన యువతను వెలికి తీయాలని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎన్నో విజయాలు సాధించొచ్చని, పలు అప్లికేషన్ల ద్వారా ప్రజా సమస్యలు పరిష్కరించే స్థాయి రావాలని ఆశించారు. బ్యాలెట్ వచ్చిన తరువాత వాహనదారులు తమ వెంట వాహనాల పత్రాలు తీసుకువెళ్లాల్సిన అవసరం లేకుండా పోయిందని, ఇలాంటి ఇన్వెన్షన్స్ మరిన్ని జరగాలన్నారు. కోవిడ్ సంక్షోభ నేపథ్యంలో ఐటీ టవర్లో కంపెనీలు జనవరి వరకు రెంట్ చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. అవసరాన్ని బట్టి మరో టవర్ కూడా నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా వారిలో నైపుణ్యాన్ని పెంచేందుకు టాస్క్ను కూడా ఇదే భవనంలో ఏర్పాటు చేస్తామన్నారు. తాను కరీంనగర్లో చదువుకున్న నాటికి ఇప్పటికీ నగరం ఎంతగానో అభివృద్ధి చెందిందని చెప్పారు. ఐటీ అనే పదం కూడా, నిర్వచనం కూడా మారుతాం. ఒకప్పుడు ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కానీ ఈరోజు ఐటీ అంటే ఇంటెలిజెంట్ టెక్నాలజీ. మీరు చూస్తా ఉన్నారు ఐటీ రంగం వల్ల ఎన్ని మార్పులు వస్తూ ఉన్నాయి మన మనిషి జీవితంలో అనేది కూడా రోజు చూస్తాం. చివరికి ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చున్న పరిస్థితి, మాస్క్ వేసుకుని మనందరం కూడా సమావేశం జరుపుకుంటున్న పరిస్థితి, ఈ పరిస్థితుల్లో కూడా మన తెలంగాణ పోలీస్ కూడా ఐటీ యొక్క సొల్యూషన్స్ వాడుతూ ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎవరు మాస్క్ వేసుకున్నారు, ఎవరు మాస్క్ వేసుకోలేదు అనే ఒక టెక్నాలజీ కూడా, ఒక యాప్ కూడా ఒక స్థానిక మన స్టార్టప్ డెవలప్ చేస్తే దాన్ని కూడా వాడి చాలా రకాలుగా కోవిడ్ కూడా కంట్రోల్ చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కోవిడ్ నియంత్రణలో కూడా తెలంగాణ ఐటీ రంగం చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంది. కానీ ఈరోజు కరీంనగర్లో ముఖ్యంగా ఈ ఐటీ టవర్ ప్రారంభోత్సవంలో నేను చెప్పేది ఒకటి, టాలెంట్ ఎవరి గుప్త సొత్తు కాదు. టాలెంట్ అనేది కేవలం హైదరాబాద్లో చదువుకుంటేనో,
పెద్ద పెద్ద కంపెనీలో పనిచేస్తాను, అక్కడ ఉన్న వారికి మాత్రమే సొంతం మనకి లేదు అనుకోవడం మాత్రం తప్పు. ఈరోజు మీరు ప్రపంచవ్యాప్తంగా చూస్తే కూడా పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ లేదా టెక్నాలజీ ప్రోడక్ట్స్ తీసుకొచ్చిన ఇన్నోవేటర్స్ చూస్తే కూడా వాళ్ళు పెద్దగా చదువుకోలేదు. చదువుకోని వాళ్ళకి కూడా పెద్దగా చదువుకోకపోయినా లేదా అందరూ ఐశ్వర్యవంతులు కావడానికి పుట్టలేదు, లేదా అందరూ కూడా మన అత్యున్నతమైన నగరాల్లో మాత్రమే నివసించలేదు, అక్కడే చదువుకోలేదు. ద్వితీయశ్రేణి పట్టణాలు లేదా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది తమ సొంత తెలివితేటల ఆధారంగా ఈరోజు మంచి మంచి ప్రోడక్ట్స్ తీసుకొని వస్తూ ఉన్నారు. ఇప్పుడే మీకు వచ్చి చూస్తే చాలా సంతోషం అనిపించింది. పైన ఒక కంపెనీని కలిసి మాట్లాడుతూ ఉంటే టీమ్ అప్ అనుకుంటాం. వాళ్ళు అన్నారు, సార్ మేము కరీంనగర్ కార్పొరేషన్తో ఆల్రెడీ పనిచేస్తున్నాం సార్, మేము వాళ్ళకి యాప్స్ కూడా తయారు చేసి ఇచ్చినాం అన్నారు. చాలా బాగా అనిపించింది. ఇంకో కంపెనీ కలిస్తే మేము ఫామ్ టు అదేంటది ఫామ్ టు హోమ్, బీటా అనే కంపెనీ ఫామ్ టు హోమ్ అంటే ఇక్కడ రైతు దగ్గర పండించిన పంటను డైరెక్ట్గా మేము ఇంటికి డెలివరీ చేస్తాము అని చెప్పి వాళ్ళు ఒక యాప్ తయారు చేసినాం సార్ మేమని వాళ్ళు ముందుకు వచ్చినారు. ఈ రకంగా స్థానికంగా ఉండే పిల్లల్లో కూడా మీకు చాలామంది టాలెంటెడ్ పిల్లలు ఉన్నారు. మీరు ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. జయేష్ రంజన్ గారు ఇప్పుడో మాట అన్నారు, ఇక్కడ ఎవరెవరైతే ఇక్కడ ఈరోజు పనిచేస్తా ఉన్నారో. ఎన్నో రోజులుగా కరీంనగర్ యువత ఎదురు చూస్తున్న ఐటీ టవర్ ప్రారంభించుకోవటం సంతోషంగా ఉందని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అవసరాన్ని గుర్తించిన మంత్రి కేటీఆర్ కరీంనగర్లో ఐటీ టవర్కు రూపకల్పన చేశారన్నారు. ఐటీ టవర్లో కార్యకలాపాలు ప్రారంభించే సంస్థలకు అండగా ఉంటామన్నారు. చాలా సంస్థలు ఎన్ఆర్ఐలు కరీంనగర్లో సంస్థలు ప్రారంభించేందుకు ముందుకొస్తున్నారని, అవసరమైతే మరో టవర్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ అంగీకరించారని చెప్పారు. కరీంనగర్ లాంటి, ఖమ్మం లాంటి, వరంగల్ లాంటి ఈ నగరాల్లో ఐటీ ఇండస్ట్రీ పెట్టాలని చెప్పి గత 50 సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఏ ఒక్క ముఖ్యమంత్రి కానీ ఏ ఒక్క మంత్రి కానీ ఏ రోజున ఆలోచన రాలేదు కరీంనగర్లో పెడదామని చెప్పి. కానీ ఈరోజు గౌరవ మంత్రి కేటీ రామారావు చేతుల మీద బ్రహ్మాండంగా ఐటీ టవర్ ఓపెన్ చేసుకున్నాం. చాలా మంచి లొకేషన్ ఉన్నాయి ఐటీ టవర్. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, లోకల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మేమందరం కూడా మీ సేఫ్టీ సైడ్ కానీ మేమందరం కూడా ఈ ప్రభుత్వం కూడా మీకు డెఫినెట్గా అన్ని అరేంజ్మెంట్ చేసుకుంటాం. ఇక్కడ ఇబ్బంది లేకుండా ఆల్ ఎంటర్ప్రెనర్స్ ఏవైతే ఐటీ కంపెనీ పెట్టారో వారికి పూర్తి భద్రతంగా ఈ ప్రభుత్వం కల్పిస్తారని చెప్పుకుంటూ మంచి వాతావరణం ఉంది. ఒకవైపు మానే రివర్ ఫ్రంట్, ఒకవైపు మానే డ్యామ్, ముందు కూడా మంచి ప్రశాంత వాతావరణంలో ఈ ఐటీ టవర్ నిర్వహణ జరిగింది. నేను అందరూ కూడా చెప్తున్నాను, ఇంకా నేను కూడా ఇంజనీరింగ్ చదువుతున్నాను, నాతో చాలామంది క్లాస్మేట్స్ అమెరికాలో సెట్టారు, వాళ్ళు కూడా కరీంనగర్ జిల్లా వస్తున్నాం, వరంగల్ జిల్లా వస్తున్నాం. మేము కూడా మీకు ఐటీ మేము ఒక ఐటీ కంపెనీ నడుపుతున్నాం, మేము ఒక 50 ఎంప్లాయీస్ కూడా పెట్టమనిస్తాము, మా కూడా స్పేస్ అరేంజ్ చేయమని చెప్పారు. కానీ కోవిడ్ తర్వాత వాళ్ళకు కూడా పిలిపిస్తాం, అవసరమంటే మేము కూడా ప్రభుత్వ పరంగా మేము అమెరికాకి వెళ్ళి కొన్ని మంచి మల్టీనేషనల్ కంపెనీస్ కట్టుకొని మన కరీంనగర్ మన తెలంగాణ బిడ్డలు ఇక్కడ ఉద్యోగం వచ్చే విధంగా, తద్వారా సంపాదించిన మొత్తం కూడా సేవింగ్స్ రూపంలో ఉండే విధంగా ఈ ఐటీ టవర్ దోపిడి చేసుకుంటూ నేను గౌరవ మంత్రి కేటీ రామారావు గారికి ఇంత మంచి అవకాశం కల్పించిన మా బిడ్డల పక్షాన మీ అందరికీ మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రేపు వస్తున్న రాబోయే కాలంలో ఇంకా కూడా చాలా మంది కంపెనీలు వస్తే అవసరమైతే ఇంకొక ఐటీ టవర్ ఇస్తానని చెప్పి గతంలో ప్రకటన జరిగిందండి. డెఫినెట్గా రాబోయే కాలంలో ఈ ఐటీ టవర్లో కంప్లీట్గా టోటల్ అన్ని 17 కంపెనీలు ఫుల్ ఫెడ్జ్గా ఇంప్లిమెంట్ చేయాలి.